సంబంధించి పోలీసులకు లేఖ రాయడం జరిగింది. ఈ మేరకు పోలీసు వారు నగరంలో విధించిన 144 సెక్షన్ కారణంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని, సమావేశానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందని డిఎస్పీ సరిత పేర్కొన్నారు. ఈ నెల 30 తారీఖున అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ బాధితులు సిబిఐ తరఫున వాళ్ళు ఇక్కడ విజ్ఞాన మందిర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 38 తారీఖు ఇక్కడ నుంచి పాదయాత్రగా తాడికొండ వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ను ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకు రిక్వెస్ట్ను ఇచ్చారు, కానీ మేము దాని మీద రిజెక్ట్ చేయటం జరిగింది. వాళ్ళ ఊరేగింపు ఓన్లీ వాళ్ళ మీటింగ్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అంతేగాని ఊరేగింపు పర్మిషన్ లేదు. ఆ విధంగా 2016లో పర్మిషన్ ఇవ్వటం వలన నాగార్జున యూనివర్సిటీ దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టి రాస్తా రోకో చేయటం ఆ రోజు జరిగింది. అనుమతి లేకుండా రాస్తా రోకో చేసి వెహికల్స్ అన్నీ ఆపేసి చాలా ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించారు. దాని మీద మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయటం జరిగింది. అది దర్యాప్తులో కూడా ఉంది. కాబట్టి అదేవిధంగా పాతగుంట పోలీస్ స్టేషన్లో దాదాపు 20 రోజుల కిందట పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటము, ఇక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది, 38 సిటీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఇద్దరు అబ్బాయిలు 10th క్లాస్ చదువుకునే అబ్బాయి, అట్లనే 5 యువతి యువకులు గట్టపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు ఈ కసన్సూర్లో వివాహం జరుగుతుందని చెప్పేసి బయలుదేరితే ఆ వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళని మార్గ మధ్యలో పట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం జరిగింది. తల్లిదండ్రులు వెళ్ళి మా పిల్లలు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారేమో చూద్దాము అని చెప్పేసి, మృతులుగా ఉన్నారేమో చూద్దాము అంటే వాళ్ళ బాడీలు మొత్తాన్ని కూడా పోలిథిన్ కవర్లో కప్పేసి 4 రోజులు 3 రోజులు ఉబ్బిపోయిన ముఖాలను చూపిస్తే వాళ్ళు గుర్తుపట్టలేని స్థితి. ఒక అబ్బాయిని మాత్రం గుర్తుపట్టారు. ఇంటర్మీడియట్ చదువుకొని సెలవులకని చెప్పి ఇంటికి వచ్చి కసన్సూర్లో జరిగేటటువంటి పెండ్లికి వెళ్ళే అతన్ని మార్గ మధ్యలో పట్టుకొని చంపటం, ఇది ఎన్కౌంటరా? అట్లనే కృష్ణా అది ఇంద్రావతి నది ఒడ్డున 40 మంది కూర్చొని ఉంటే అక్కడ దాడి జరిపారు. ఆ దాడి జరిపినప్పుడు 16 మంది అక్కడికక్కడే మరణించారు. మిగతా వాళ్ళు చేజిక్కించుకొని గట్ట పోలీస్ స్టేషన్లో సాయినాథ్ అనే యువకుణ్ణి, మరో 5 మంది యువతుల్ని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. ఆ గురి చేసిన తర్వాత గురి చేసే సమయంలో అదే గ్రామ సాయినాథ్ గ్రామ ఏ గ్రామానికైతే చెందినవాడో ఆ గ్రామానికి చెందిన హోంగార్డు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, మీ అబ్బాయి ఈ ఫలానా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురి చేస్తూ ఉన్నారు, మీరు వచ్చి పోలీస్ అధికారులతో మాట్లాడుకోండి అని అంటే ఆ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళారు. ఈ అబ్బాయి సాయినాథ్ అహరిదళ కమాండరు, దాదాపు 15 ఏళ్ళుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్కి, మా అబ్బాయి పైన ఏమైనా కేసులు ఉంటే కోర్టులో హాజరు పెట్టండి అని చెప్పేసి వాళ్ళని స్టేషన్ చుట్టూ వేడుకొని తిరిగాడు. అయినా కానీ ఆ అబ్బాయిని రాజారాం కాండ్లా అనే అహరి ప్రాంతంలోనే అటవీ ప్రాంతంలో తీసుకువెళ్ళి ఒక డంపు దగ్గర ఆ అబ్బాయిని, అదేవిధంగా ఆ అబ్బాయి భార్యని, సహచరిని, అదేవిధంగా మరో 4 మహిళల్ని మొత్తం 6 మందిని కాల్చి చంపి, వీళ్ళు ప్రధానమైనటువంటి 40 మంది ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుపోతా ఉంటే మళ్ళీ వీళ్ళు మాపై కాల్పులు జరిపారని చెప్పేసి పోలీసులు కథలు చెప్తున్నారు. దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని
బాలిక కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి మరియు బాలిక కుటుంబం వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. కాస్త అయ్యి కొని పెట్టి లొంగ తీసుకొని ఆ పిల్లలు రోజుకి ఇంటికి వెళ్ళి ఇట్లా ఇచ్చేసాడండి. అమ్మాయి మన 10వ తారీఖు మే 10వ తారీఖు కళ్ళు తిరిగి కింద పడిపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని చూపిస్తే 3 నెలలు గర్భవతం తేలింది. అమ్మాయిని 4 దెబ్బలు కొట్టాను. ఏంటోరి అని చూస్తే మన వార్డుకు నిలబడ్డాడు కదా తెలుగుదేశం, జెండా పట్టుకొని వచ్చాడు ఒకరోజు. ఆ అంకుల్ రోజు కొని పెట్టి ఇంటికి తీసుకెళ్తాడు అక్క అని చెప్పింది. ఇంకా నాకేం చేయలేం అర్థం కాక నేను పోలీస్ స్టేషన్లో స్థానికులను కలిసి పెద్దవాళ్ళు కలిసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన నేను ముందడుగు వేశాను. దీంతో న్యాయం జరిగితే జరిగింది, లేకపోతే మేము చచ్చిపోతాం, ఇదే మాకు అంతిమ పోరాటం అనుకొని నేను ముందడుగు వేసిన. మా చెల్లెలకి ఎట్లాగైనా న్యాయం చేయాలి, మా చెల్లెలకి న్యాయం జరగకపోతే మేము ఇంట్లో వాళ్ళందరూ మేము గుండు మంది చచ్చిపోతాం. మాకు ఇప్పుడు అసలుకి ఏం ఆధారం లేదు. మా పక్క పొరుగు పోయింది, తల్లి చచ్చిపోయింది, మా నాన్న గుడ్డాడు. ఈరోజు ఎన్టీఆర్ నైపుణ్య అభివృద్ధి మరియు మహిళా సాధికారత కేంద్రంలో బాలికలు నిరసన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాటి గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మిషన్ డైరెక్టర్ ఆదేశానుసారం గుంటూరులోని లలిత అకాడమీ నందు రాష్ట్రంలో అన్ని పట్టణ సమైక్యకు ఆడిటింగ్ పదాధికారులకు ఆర్పీలకు సమైక్యలకు వచ్చు నిధులు వాటి నిర్వహణపై 2 రోజులు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో 13 జిల్లాల పట్టణ సమైక్య అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్ఎం ఆదినారాయణ గారు, ట్రైనర్ రవిరాజు గారు, టిఈ ప్రసాద్ మరియు నాగేంద్ర పిఆర్ఓలు పాల్గొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కేంద్రం వారు మన సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో కొన్ని గోల్స్ మీద పనిచేయడం జరుగుతుంది. మన జనవరి 2018 నుంచి ఏపీహెచ్ఐడిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. గోల్ నెంబర్ 6 మీద ముఖ్యంగా వర్క్ చేస్తున్నామండి. వాటరు, క్లీన్ వాటర్ అండ్ శానిటేషను, దానిలో భాగంగా MHM మెన్స్ట్రుల్ హైజీన్ మేనేజ్మెంట్ మీద అడాల్సెంట్ గర్ల్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు వరల్డ్ MHM డే May 28 మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ఎవరైతే అడాల్సెంట్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు మరియు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు గర్భవతులు బాలింతలతో వెళ్ళి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఎవరైతే MHM మీద లైన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయో ఎడ్యుకేషన్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేరు, అలాగనే రూరల్ వాటర్ సప్లై వాళ్ళు, అలాగే డిఆర్డిఏ వాళ్ళు, అలాగే డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ వారిని ఒక వేది మీద తీసుకొచ్చి ఈ MHM మీద పనిచేస్తున్న అందరినీ కూడా ఇక ముందు స్కూల్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్యాడ్స్ మార్చుకోవటంలో కానీ, ప్యాడ్స్ ఎన్ని గంటలు ఉంచాలి, ఎన్ని గంటలలో మార్చుకోవాలి, దానివల్ల అది మార్చుకోకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మేము ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా ప్రాంగణంలో ఒక వెన్యూ చేసి MHM డే అంటే ఈరోజు 28 మేను ఎందుకు కండక్ట్ చేశామంటే 28 డేస్ ఋతుస్రావానికి సైకిల్ కాబట్టి 28 5 డేస్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి 5 డేస్ అందుకని 5th మంత్ ఆఫ్ 28th డే ఈజ్ ఎ MHM డే అనేది మేము చేశాం సార్. దాని ఇప్పుడు అంటే నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కూల్ డ్రాప్అవుట్స్ని మెయిన్ ఏంటంటే గ్రామాల్లోనూ ఎట్లయినా సరే ఈ పెద్ద మనిషి అయిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ అనేది ఆడపిల్లల్లో కనపడుతుంది. అంటే క్లీన్నెస్ గురించి కానీ, శుభ్రత అవగాహన లోపం కానీ, భయపడి కానీ ప్యాడ్స్ మార్చుకోవాలన్నా కూడా పిల్లలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము స్కూల్ లెవెల్లోనూ ఇప్పుడు ఇట్లా ఒక వెన్యూ ఏర్పాటు చేసి ఈ లెవెల్లోనూ వాళ్ళని భయం ఉండకూడదు, మనం ఇది సహజంగా జరిగేది, సహజంగా వచ్చే మార్పులు మన స్త్రీలలో. మిషన్ డైరెక్టర్ ఆదేశానుసారం గుంటూరులోని లలిత అకాడమీ నందు రాష్ట్రంలో అన్ని పట్టణ సమైక్యలకు ఆడిటింగ్ పదాధికారులకు ఆర్పీలకు సమైక్యలకు వచ్చు నిధులు వాటి నిర్వహణపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని,
ఈ కార్యక్రమంలో 13 జిల్లాల పట్టణ సమైక్య అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్ఎం ఆదినారాయణ గారు, ట్రైనర్ రవిరాజు గారు, టిఈ ప్రసాద్ మరియు నాగేంద్ర, పిఆర్ఓ అశోక్ పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళా గ్రూపుల ద్వారా, మహిళా నాయకత్వం ద్వారా, వాళ్ళ చైతన్యం ద్వారా కింది స్థాయి వరకు తీసుకోపోవడం జరుగుతుంది. ఏదైతే పేదరిక నిర్మూలన కోసం మనం ప్రవేశపెడుతున్న పథకాలైతేనేమి, కార్యక్రమాలైతేనేమి, దాన్ని పొందే వాళ్ళలో పూర్తిస్థాయి అవగాహన ఉండాలనేది ఒక ప్రధాన అంశం. అలాంటి అవగాహన కలగాలంటే వాళ్ళల్లో కార్యక్రమాల పట్ల మంచి అవగాహనతో పాటు ఇతరులకు చెప్పగలిగే నాయకత్వ లక్షణాలు ఉండేదానికి ఈరోజు మెప్మా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల సంఘాలు ఉన్నాయి. దాన్ని ఎస్ఎస్జి అని అంటాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. 147 పట్టణ ప్రాంతాల యొక్క సమాఖ్యలు ఉన్నాయి. దాదాపు 7,11 స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నాయకత్వంలో ఉన్న ఈ మహిళలకు మంచిగా అనేక కార్యక్రమాలు చెప్పటం, వాళ్ళకు ప్రతి సబ్జెక్టు మీద, ప్రతి కార్యక్రమం పట్ల, ప్రతి సంక్షేమ పథకం పట్ల పూర్తి అవగాహన కల్పించటం, ప్రజలకు ప్రభుత్వానికి నిజమైన వారధులుగా ఉండే ప్రయత్నం కోసం ఈరోజు పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రాములు, నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగమే ఈరోజు టౌన్ లెవెల్ ఫెడరేషన్ యొక్క నాయకురాలు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరికీ 2 రోజులు శిక్షణ ఇస్తున్నాం. ఒక టౌన్ లెవెల్ ఫెడరేషన్ నిర్వహణ ఎలా ఉండాలి, టౌన్ లెవెల్ ఫెడరేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి, నిర్వహణ విధానం ఏమిటి, లావాదేవీలు ఎలా ఉండాలి, సభ్యుల యొక్క రోల్ ఏమిటి, స్టాఫ్ యొక్క రోల్ ఏమిటి, ఇలాంటివన్నీ క్లారిటీ తీసుకొని ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలి, ఒక నాయకురాలుగా ఒక సంస్థను నిర్వహించాలంటే తనకు ఉండాల్సిన లక్షణాలు, తనకు ఉండకూడని లక్షణాలు ఏమిటి అనేది ఈ యొక్క శిబిరంలో నేర్పడం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళకు శిక్షణ ఇస్తూ, అలాగే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఎలా వీళ్ళు నడుపుకోవాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలపై ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మనం ఇక్కడ లలిత కాలేజ్లో గుంటూరులో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఇది 3వ బ్యాచ్. ఆల్రెడీ 2 బ్యాచ్లు శిక్షణను కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి బ్యాచ్కి కూడా ఏం చేస్తున్నామంటే, ప్రతి జిల్లా నుంచి ప్రతి పట్టణ మహిళా సమైక్యను ఒకటి పిలుస్తాము. అది యూఎల్బి వారిగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకు ఇలా చేయవలసి వస్తుందంటే, కొన్ని చోట్ల మంచి మోడల్స్ ఉన్నాయి. మనకు 13 జిల్లాల్లో ఒక్కొక్క చోట ఒక మోడల్ ఉంటుంది. వీళ్ళందరూ క్రాస్ లెర్నింగ్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని పెరగడం జరుగుతుంది. ఒక టీఎల్ఎఫ్లో కూడా చాలా ఆదాయాలు వస్తూ ఉన్నాయి, మనకు లక్షల్లో ఉన్నాయి. ఈ వచ్చినటువంటి ఆదాయము యాజ్ పర్ బైలా ప్రకారము, వీళ్ళకు ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ప్రకారము ఎలా ఈ నిధులను డివిడెండ్ రూపంలో మరి ఎస్ఎల్ఎఫ్లకు ఇవ్వాలి, ఎస్ఎల్ఎఫ్లకు ఇచ్చిన తర్వాత ఈ ఎస్ఎల్ఎఫ్లో వచ్చిన ఆదాయాన్ని, టీఎల్ఎఫ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని, మరి ఈ రెండింటిని కూడా మరి అందులో డివిడెండ్ చేసి ప్రతి స్వయం సహాయక సంఘానికి కూడా ఈ డివిడెండ్ను పంచే విధంగా మేము తయారు చేస్తున్నాం, ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇది టీఎల్ఎఫ్ ఈ ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటారు. జనరల్ బాడీ మీటింగ్ అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఎస్ఎల్ఎఫ్లకు సంబంధించినటువంటి ఈసీ మెంబర్లందరూ హాజరవుతారు. అందులో ఈ సంవత్సరం ఈ పట్టణ సమైక్య ఏమేమి పనులు చేశారు, వీరికి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని ట్రైనింగ్లు నడిపారు, తర్వాత ఈ ట్రైనింగ్లో ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, అలా మొత్తం ఒక సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ వీరు వాళ్ళు ముందుంచుతారు. వచ్చిన ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ పెట్టుకొని మిగతా పర్సంటేజ్ ఎస్ఎల్ఎఫ్ డివిడెండ్ చేస్తారు. అలాగే ఎస్ఎల్ఎఫ్లో కూడా ప్రతి ఎస్ఎల్ఎఫ్లో 10 నుంచి 25 సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నింటినీ వచ్చిన ఆదాయాన్ని తీసి
ఈ ఆదాయాన్ని కూడా ప్రతి సంఘానికి డివిడెండ్ రూపంలో పంచుతారు. అక్కడ ఆ సంఘం నుంచి ఆ సంఘంలో వచ్చిన ఆదాయాన్ని ప్రతి సభ్యురాలకి, ప్రతి ఇండివిజువల్ సభ్యురాలకి వ్యక్తిగతంగా తను చేసుకున్నటువంటి పొదుపు ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. లేదంటే వాళ్ళు నగదు కావాలంటే నగదు రూపంలో ఆ సంఘ సభ్యుల 10 మంది తీర్మానం చేసుకుని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలా చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు మన దగ్గరికి ఆడిటర్స్ను పిలిపించాము. వారు ఆడిట్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇప్పటికి వచ్చినటువంటి ఏదైతే మొదటి రోజు 17 సమైక్యలు, ఒక 23 సమైక్యలు, అంటే మొత్తం 40 సమైక్యలకు ఆడిట్ చేయడం జరిగింది. ఒక 2 సమైక్యలు తప్ప మొత్తం అన్ని పట్టణ సమైక్యల్లో కూడా అన్ని ఆదాయాలు నడుస్తూ ఉన్నాయి. వీరు కొన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ ద్వారా ఏదైతే శానిటేషన్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆ శానిటేషన్ వర్క్ను కూడా మా పట్టణ సమైక్యులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ప్రతి శానిటేషన్ వర్క్ చేసేటువంటి కార్మికుల యొక్క జీతము ఈ పట్టణ సమైక్యకి ఇస్తారు. పట్టణ సమైక్యలో అది 4% కానీ 2% కానీ వాళ్ళు ఇచ్చిన శాలరీలో పట్టుకొని మిగతా పంచుతూ ఉన్నారు. అలాగే ప్రతి పట్టణ సమైక్య కూడా జనరిక్ మెడికల్ స్టోర్ను నడుపుతూ ఉన్నాయి. ప్రతి జనరిక్ మెడికల్ స్టోర్లో దాదాపు రాష్ట్రంలో ఇప్పుడు 56 జనరిక్ మెడికల్ స్టోర్ నడుస్తూ ఉన్నాయి. 56 జనరిక్ మెడికల్ స్టోర్లో మనకు 46 అన్నీ ప్రాఫిట్లో ఉన్నాయి. ఒక 10 జనరిక్ మెడికల్ స్టోర్లు మాత్రం లాస్లో నడుస్తూ ఉన్నాయి. నా టీఎల్ఎఫ్ నా దేశం అంటే నేను అభివృద్ధి చెందితే నా దేశాన్ని నా టీఎల్ఎఫ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఓబీ మెంబర్స్ అందరూ కూడా మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి ఈ సెషన్లో మాకు చాలా చాలా బాగుంది అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. అందరూ అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే మేము టీఎల్ఎఫ్లో ఇప్పుడు ఆ పదాధికారులుగా వచ్చామో వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతల్ని ఎంతో చక్కగా రవిరాజ్ సార్ కానీ నాగేంద్ర సార్ కానీ మాకు ఎంతో మంచి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మెప్మా ద్వారా మేము తీసుకుంటున్నటువంటి ట్రైనింగ్స్ని ఎంతో బాగా మాకు అవగాహన కల్పించడమే కాకుండా మేము వెళ్ళిన తర్వాత కూడా మా స్లమ్లో కానీ మా పట్టణంలో కానీ మేము ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ముందుకు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలి, వారి గురించి వారు ఎంతో పేదరికంలో ఉన్నటువంటి వారు ఈరోజు మేము ఈ స్థాయిలోకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము అంటే నిజంగా చింతాతయ్య గారికి హ్యాండ్స్ అప్. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము చంద్రన్న బీమా అయితేనేమి, పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక అయితేనేమి, స్కాలర్షిప్స్ విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో మేము ముందు వెళ్ళి వాళ్ళకు ముందు అత్యవసరంగా చేస్తున్నటువంటి సహాయాలు ఎన్నో ప్రభుత్వం మాకు మా ద్వారానే మహిళల ద్వారానే చేస్తుంది. ఇది చాలా చాలా గొప్ప విషయము. అలాగే ప్రభుత్వం మమ్మల్ని ఎక్కడ ఉన్నా కూడా మహిళా సాధికారత అన్నది తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప మంచి ఉద్దేశంతో, అదే కాకుండా వారం వారము మాకు మినిస్టర్ నారాయణ సారు నెల్లూరు వచ్చి మమ్మల్ని ముందుగా క్యాంప్ ఆఫీస్ పిలిపించి మాకు ఈ వారంలో జరిగినటువంటి ప్రతి రివ్యూ మీటింగ్లో ఏమేమి జరిగాయి, ఏం చేస్తున్నారు, పొదుపు సంఘాలని ఎలా మీరు ముందుకు తీసుకొస్తున్నారు, సంస్థలకు వెళ్తున్నారా, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, సాధికార మిత్రులుగా కూడా మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మంచిగా మాకు అన్ని విషయాలలో ఏది కొరత లేకుండా 10,000 రూపాయలు ప్రతి మహిళ ఎలా సంపాదించగలదు, ఆర్థికంగా ఆమె అభివృద్ధి చెందగలదు అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో చింతాతయ్య సార్ కూడా ప్రతి వీక్ మాకు వచ్చి మీరు ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేస్తేనే ముందుకు వెళ్తారు, మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, 10,000 రూపాయలు మీ కుటుంబానికి అవసరానికి మీరు ఉపయోగపడాలి అని అంటే ముందు మీరు ఏదో ఒక వ్యాపారంలో ముందు మీరు నిలబడాలి.